పెదపల్లి జిల్లా ఎలిగేడు గతంలో జూలపల్లి మండలంలో ఉండేది. తర్వాత ఎలిగేడును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేశారు. 1991-93లో అప్పటి ప్రభుత్వం ఎస్సీలకు ప్రభుత్వ భూమిని కేటాయించింది. ఇందులో 12 గ్రామాలకు చెందిన 2000 దళిత కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాయి. అప్పటి ప్రభుత్వం వీరికి ప్రొవిజనల్ పట్టాలు, లావణి పట్టాలు ఇచ్చింది. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం లావణి పట్టాలను రెగ్యులరైజ్ చేసింది. ఆ పట్టాలతో క్రాప్ లోన్తో పాటు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, రుణాలు తీసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు ఎస్సీ కుటుంబాల సభ్యులు. టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి వెబ్సైట్ తీసుకొచ్చాక వీరికి కష్టాలు మొదలయ్యాయి. ధరణి వెబ్సైట్లో వీరి భూములు పార్ట్ బిలో ఉన్నవి. దీంతో పట్టాదారు పాస్ పుస్తకాలు రావడం లేదు. 1B పహానీ పత్రాలు తీసుకోలేని పరిస్థితి. 1991లో లావాణి పట్టాలు ఇవ్వడం జరిగింది. లావాణి పట్టాలు ఇచ్చి 1991 నుండి ఇప్పటిదాకా భూమిని లెవెల్ చేసి, సేద్యం చేసి, బాయిలు తవ్వుకొని, కరెంటు తీసుకొచ్చుకొని, ఆరుగాలం కష్టపడి జీవనోపాధి చేసి జీవనం సాగించుకుంటున్న ఎస్సీ దళిత కుటుంబాలు మాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పటి కొలువు తీరి 7 సంవత్సరాలు గడుస్తుంది. దళితులకు భూములు పట్టాలు చేసి పాస్బుక్లు ఇప్పిస్తామని మాట ఇచ్చారు. అలాగే ధరణి పోస్టులు తీసుకొచ్చినాక సొంత భూములు పట్టాయ భూములు పట్టకూడదు తప్ప ఎస్సీలకు ఇచ్చిన లావాణి పట్టా భూములు ఇవ్వరకు పట్టాలు చేసి పాస్బుక్లు ఇవ్వలేదు. దాని ద్వారా మేము రైతు బంధు కోల్పోతున్నాము, రైతు ఇన్సూరెన్స్లు కోల్పోతున్నాము. పంట పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అరిగోసపడుతున్నాము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఈ 2000 కుటుంబాలను ఆదుకొని పట్టా పాస్బుక్లు ఇచ్చి తక్షణమే పట్టా పాస్బుక్ మంజూరు చేయాలని వారిని వేడుకుంటున్నాము. 10 గుంటల అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. గత 40 సంవత్సరాల నుండి మా నాన్న కాస్త చేసుకుంటూ వస్తుండ్రు దాన్ని. దానికి ఇప్పటివరకు మాకు సర్టిఫికేట్ కానీ దానికి పట్టా కానీ లేదు. సో ఇది లేనందువల్ల మాకు ఏం ప్రాబ్లం అవుతుందంటే మాకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏం వర్తించట్లేదు. సో పండిన పంటను కూడా మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రభుత్వం అందరికీ పట్టాలు, పాస్బుక్లు ఇప్పిస్తే సో వాళ్ళందరికీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ వర్తిస్తుంది. 2000 మందికి పైగా ఎస్సీ కుటుంబాలకు ప్రభుత్వం ధరణి వెబ్సైట్ ద్వారా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. వీరు వ్యవసాయం చేస్తున్నా ప్రభుత్వం దృష్టిలో రైతులు కాదు. ప్రభుత్వ రికార్డుల్లో వ్యవసాయదారులుగా పేర్లు లేవు. రాష్ట్రమంతటా రైతులు రైతు బంధు తీసుకుంటుంటే వీరికి డబ్బులు రావడం లేదు. ప్రమాదవశాత్తు దళిత రైతు మరణిస్తే రైతు బీమా కూడా రాదు. పండించిన పంటను అమ్ముకోలేని దీన పరిస్థితి. ప్రభుత్వం తీరు వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామంటున్నారు దళిత రైతులు. ఎన్నికలప్పుడు తమ ఓట్లు వేయించుకుంటున్న నేతలు సమస్యలను పరిష్కరించడం లేదంటున్నారు. మాకు పరంపోగు భూములు ఇచ్చిర్రు కానీ ఇప్పుడు 40-50 సంవత్సరాలు అయితే అని ఇచ్చి అవి ఇచ్చి మేము దున్నుకొని వాటి మీద ఆధారపడి బతుకుతున్నాం. కానీ మాకు ఈ వరకు కూడా పట్ట వేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా ఈ వరకు కూడా పట్ట వేయలేదు. దాంతో మేము చాలా నష్టపోతున్నాం. రైతు బంధు, మాకు ఇన్సూరెన్స్ ఇవి ఏవి వర్తిస్తలేదు. మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఇప్పటి వరకు మేము అడ్లు అమ్ముకునడానికైనా కానీ కోసడానికైనా కానీ మేము దాని మీదనే జీవన పథకం చేస్తున్నాము. మాకు 3 ఆడపిల్లలు, మేము ఎట్లా బతుకుడు? మాకు దానికి ఏదన్నా గవర్నమెంట్ మాకు పట్ట పాస్బుక్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం కేసీఆర్ గారు. పాస్ పుస్తకం లేకపోవడంతో వేరే రైతుల పేరుతో పంటను అమ్ముకుంటున్నామంటున్నారు ఎస్సీ రైతులు. తగ ప్రభుత్వాలు తమ బతకడానికి ఇచ్చిన భూములను కేసీఆర్ సర్కార్ గుంజుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఉన్నత వర్గాల భూములను కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన ప్రభుత్వం దళితులమైన తమకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను పార్ట్ బి నుంచి తొలగించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఎన్నోసార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదన్నారు. అది మీకు వెనక అయితే కానీ ఇప్పుడైతే గంట వరకు లెక్క, ఇప్పుడు తర్వాత అయితే కానీ ఇప్పుడు కావు. మీకు అచ్చేకేం అయిపోయింది, ఇప్పుడు మీకు కావాలని అన్నారు సార్. జీవన పథకం మీద మేము దాని మీద బతుకుంటూ కష్టపడకుండా వస్తున్నాం సార్. ఇవాళకైతే మాకు కాలేదు. దయచేసి మా మీద ఇప్పటికైనా మాకు ఇవ్వండి. పట్ట పాస్బుక్లో జిరాక్స్ పెట్టుకొని మేము దొంగతనం ఆడడానికి అయితే మాకు రైతు బంధు లేదు, పాస్బుక్ లేవు, మాకు ఏవి లేవు సార్. మాకు ఇంత పట్ట అయితే మేము దాని మీద బతకగలుగుతామని చూస్తాను సార్. 30 గుంటలు ఉన్నది, కనీసానికి దానికి ఒక పట్టా లేదు, పాస్బుక్ లేదు. దానివల్ల ఏంటంటే మేము 30 గుంటలు వండించిన వడ్లను అమ్ముకోవడానికి మార్కెట్లో తీసుకుపోవడానికి వేరే వాళ్ళ పాస్బుక్ కడుక్కొని వాళ్ళని బతులాడుకొని భూమే లేదంటే ఆన్లైన్ సిస్టమ్ ఒకటి పెట్టారు. దీనివల్ల రైతులు ఎంత ఇబ్బంది పడతారో గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు 7 సంవత్సరాల నుంచి పాలనగా దళితులకు భూములు, అసైన్మెంట్ భూములు పట్టేస్తున్నారు. ఇప్పటివరకు దాని ఊహ లేదు. 30 గుంటలల్లా రైతు బీమా లేదు, దానికి పాస్బుక్ లేదు. దానివల్ల ఇప్పుడు ఏదైనా జరిగినా కానీ దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ లేవు. ముఖ్యమంత్రి గారికి మేము చెప్పే ఒకటి విన్నపం ఏంటంటే దళితులకు ఇవ్వాల్సిన పట్టాలు కానీ సక్రమంగా వాళ్ళను, దళితులను చిన్నచూపు చూడకుండా అందరికీ సాయం చేయాలని కోరుకుంటున్నాం. దళితుల భూములను పార్ట్ బిలో ప్రభుత్వం ఎక్కించడం వల్ల జిల్లా మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. పార్ట్ బిలో ఉన్న భూములను రికార్డు నుంచి తొలగించాలంటే కలెక్టర్ సీసీఎల్ఏ నుంచి ప్రాసెస్ జరగాలి. దీనికి ప్రభుత్వం అనుమతివ్వాలి.
పార్ట్ బిలో ఉన్న భూముల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పేద దళిత రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జూలపల్లి మండలం ఉన్నప్పుడు 1993 ప్రొవిజనల్ లావణి పట్టాలు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన వాటిలో కొన్నింటిని రెగ్యులరైజ్ చేశారు. ప్రొవిజనల్ పట్టాలు ఉన్న వారికి రెగ్యులరైజేషన్ చేయలేదు. జూలపల్లి మండలంలో ఉన్నప్పుడు 1993-91 చాలా వరకు ప్రొవిజనల్ పట్టాస్ ఇష్యూ చేసారు. అందులో కొందరికి అంటే రెగ్యులరైజ్ అయింది, కొందరికి ఏంటి ఫేస్ వైజ్ మన ఫేస్లలో కూడా కొన్ని లావణి పట్టాలు ఇచ్చారు. అవి కూడా వాళ్ళకి పట్టదారి పాస్బుక్స్ వచ్చింది. రిమైనింగ్ మిగిలిన కొన్ని ఏంటంటే ఈ ప్రొవిజనల్ పట్టా సర్టిఫికెట్ ఉండి వాళ్ళకి ఇంకా రెగ్యులరైజ్ కాలేదు. లావణి పట్టా ఫేస్ వైజ్ అప్పుడు మనకి బాజాబ్తా పాస్బుక్స్ ఇష్యూ చేసి లొకేషన్స్ వేస్తూ సహా వాళ్ళకి ఇచ్చింది. ఎస్సీలను అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ చెబుతున్న మాటలు అబద్దమంటున్నాయి దళిత సంఘాలు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా ప్రస్తుతం సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని మండిపడుతున్నాయి.